హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ లతా శరత్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఫీజ్ అయితే ఉందండి, ₹5 అండి ఎంట్రీ ఫీజ్. మనకి పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉన్నది. సో ఇది వచ్చేసి జనవరి 20, 2024 నుంచి అలౌ చేయడం జరిగిందండి టు పబ్లిక్. వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లొకేషన్ గాంధీనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలోనైతే నిర్మించారండి. వన్ ఆఫ్ ద న్యూ అట్రాక్షన్స్ ఇన్ విజయవాడ. సో బయటంతా చాలా ఓపెన్ స్పేస్లో చాలా బాగా ఒక పార్క్ లాగా డిజైన్ చేశారండి. ఇంకా లోపలికి వచ్చేటప్పటికి మ్యూజియం లాగా క్రియేట్ చేశారు. వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఆల్సో నోన్ అస్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ అంబేద్కర్, దట్ ఈస్ 14th April 2016 అప్పుడు అనుకున్నారండి. సో 125 feet టాల్ ఒక వరల్డ్స్ టాలెస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని అయితే ఇన్స్టాల్ చేద్దామని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదాన్ అని కూడా పిలుస్తారండి. సో స్వరాజ్య మైదాన్ అని అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఇన్ ద వరల్డ్ అండి. ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈజ్ 125 feet టాల్ అండ్ ఇస్ బిల్ట్ ఆన్ ఏ 81-foot ప్లింత్, గివింగ్ ఏ టోటల్ హైట్ ఆఫ్ 206 feet. సో ఇది వచ్చేసి 4th tallest అండ్ ద 2nd tallest స్టాండింగ్ స్టాచ్యూ ఇన్ ఇండియా. ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈజ్ అమాంగ్ ద టాప్ 40 tallest స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్. అంటే 40 tallest స్టాచ్యూస్లో మనకి ఈ స్టాచ్యూ కూడా ఒకటండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసి 18.81 acres కట్టారండి. స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ అలాంగ్ విత్ సోషల్ జస్టిస్. మీరు చూస్తుంది వచ్చేసి అంబేద్కర్ బయోగ్రాఫికల్ మ్యూజియం అండి. సో బయోగ్రఫీ మొత్తం ఒక మినీ థియేటర్ లాగా మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అయితే మొత్తం బయోగ్రఫీ అయితే అక్కడ ఉందండి. సో మనం పేషెంట్స్తో శుభ్రంగా మనకి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే అక్కడ మ్యూజియం లాగా చక్కగా రాసి పెట్టారు. మ్యూజియం మొత్తం బిఆర్ అంబేద్కర్ గారు చేసిన మంచి పనులు, సో అతని బయోగ్రఫీ, తను ఇండియన్స్కి ఏం కంట్రిబ్యూట్ చేశారో అవన్నీ రాసి పెట్టారు. సో మీరు ఓపిక్గా చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రమ్ బర్త్ టు డెత్ మొత్తం బయోగ్రఫీ అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మ్యారేజ్ ఎక్కడ జరిగింది అలా. సో మొత్తం ఇలా పెద్ద పెద్ద పోస్టర్స్లా అంటించి అక్కడ పక్కన బయోగ్రఫీ కూడా ఇచ్చారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా చదువుకుంటూ, సో మొత్తం చదువుకుంటూ వెళ్ళొచ్చండి. సో మేము కూడా అలా చదువుకుంటూ చూస్తూ వెళ్ళాము. చాలా బాగా అరేంజ్ చేశారు అనిపించింది. అండ్ వ్యాక్స్ స్టాచ్యూస్ కూడా పెట్టారండి. సో అదొక మంచి మెయిన్ అట్రాక్షన్. యంగ్ ఏజ్లో ఎలా ఉండేవాళ్ళు, చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, కాలేజ్ ఎక్కడ చదువుకున్నారు మొత్తం చాలా బాగా కలెక్ట్ చేశారు. కొన్ని రియల్ ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సో అవన్నీ చాలా బాగా అనిపించిందండి చూసినప్పుడు. సో ఇక్కడ చూసిన వాళ్ళ కాలేజ్లో ప్రొఫెసర్స్ అండి వీళ్ళు. సో అవన్నీ మంచిగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ వ్యాక్స్ స్టాచ్యూ అండి. సో ఎంత రియల్గా ఉన్నదో. సో చాలా బాగుంది. అక్కడ ఒక అలా మొత్తం మ్యూజియంలో బయోగ్రఫీ కాకుండా మధ్య మధ్యలో ఇలా వ్యాక్స్ స్టాచ్యూస్ పెట్టారు. సో అందరూ చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నారు అక్కడ. సో బ్యాక్గ్రౌండ్లో పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీస్ లాంటివి కూడా పెట్టడం జరిగింది. సో మంచి మంచిగా డిజైన్ చేశారండి, చాలా బాగుంది. సో ఇది ఎంత రియల్గా ఉన్నా చూసారా, వ్యాక్స్ స్టాచ్యూ. సో కాన్స్టిట్యూషన్ చదువుతున్నట్టు అక్కడ ఉన్నారండి. సో ఆ బుక్ చదువుతున్నట్టు ఉన్నారు, చాలా బాగుందండి. సో మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగాము. ఇంకా బయట చాలా వర్క్ పెండింగ్ ఉందండి. సో ఇంకా ప్రాసెస్లోనే ఉంది. సో ఇది
ఈ మ్యూజియం పార్ట్ అయితే జనవరి 20 నుంచి మొత్తం అలౌ చేశారు టు ద పబ్లిక్. సో కొన్ని పనులు అయితే, కొన్ని ఫౌంటైన్ వర్క్స్ అన్నీ అయితే ఉన్నాయండి, కొన్ని పెండింగ్. సో కొద్ది రోజుల్లో అవన్నీ కంప్లీట్ అయిపోయి చాలా ఒక మంచి అట్రాక్షన్స్గా ఉంటుంది. సో చూసినట్టయితే మీకు ఇలా క్లియర్గా నేను చూపించడం జరిగిందండి. సో ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నట్టు ట్రీ దగ్గర, ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. సో ఇది మనం లాస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా అందరూ నిల్చొని ఫొటోస్ దిగుతున్నారు. సో చాలా బాగున్నాయి, రియల్గా ఇలాంటి స్టాచ్యూస్ అన్నీ డిజైన్ చేశారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియోని షేర్ చేస్తే చాలామంది చూడడం జరుగుతుంది.